గుర్రాలను నియంత్రించండి, మా పంటలను నాశనం చేస్తున్నాయి రైతులు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగళ్ల నందు కొన్ని గుర్రాలు మందగా ఏర్పడి గ్రామంలోని పచ్చని పంట పొలాలపై దాడులు చేస్తున్నాయని, అంతేకాకుండా రోడ్లపై అడ్డదిడ్డంగా నిలబడి వేగంగా వచ్చే వాహనాలకు అడ్డంగా వెళ్తూ రోడ్డు ప్రమాదాలు గురవుతున్నారని, జనసంచారం ఎక్కువగా ఉన్న చోట మందలు మందులుగా ఏర్పడి పాదాచారులపై పిల్లలపై దూసుకుని వెళ్ళి దాడులకు తెగబడుతున్నాయని, దీనిని వెంటనే గుర్రాల యజమానులకు సమాచారం ఇచ్చి గుర్రాల బెడద నుంచి కాపాడాలని రైతులు బడిసావలి సుభాన్లు కోరుతున్నారు. నా పేరు అల్లబండ బడిసావలి. నేను గొనెగండ్ల గ్రామంలో ఒక రైతుని. మా ఊర్లో గత సంవత్సరాల నుంచి గుర్రాల బెడద చాలా ఎక్కువగా ఉంది. మేము వేరుశనగ పంట వేసినా మా పంటలో వచ్చే సమయానికల్లా అవి పొలాల్లో పడి విపరీతంగా అవి ఇక్కడ బాగుపడకుండా మాకు బాగుపడనివ్వకుండా అన్నీ చాలా నష్టాలు జరుగుతున్నాయి. 2014లో మేము ఈ పై అధికారుల మేరకు మేము తీసుకొని గత అన్ని గుర్రాలు పట్టుకొని 14 గుర్రాలు లారీలు ఎక్కించుకొని గత ఆత్మకూరు గారి సెక్షన్లో వదిలేసి వచ్చినాము. కానీ మరి వాళ్ళు ఇక్కడ ఉండేది దేవుండ గుర్రాలు 1-2 ఉన్నా వేరే వాళ్ళు జటగా బండి కొట్టేటోళ్ళు ఇక్కడ తెచ్చి ఇక్కడ గుర్రాలు వదిలేసిపోతున్నారు. మా పంటలు నాశనం అయినందున మాకు చాలా బాధగా ఉంది. అందులో పోయే కర్నూలు ఎమ్మిగనూరు పోయే రహదారిలో రోడ్డుకు అడ్డదిడ్డంగా నిలబడి పోయినా వచ్చే వెహికల్స్కు చాలా ఇబ్బందికరంగా ఉంది. అవుట్ వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. అందుకనే ఈ పై అధికారులు దీన్ని తక్షణం చర్య తీసుకొని దీన్ని ఎక్కడికైనా కానీ వాళ్ళను పిల్లంపించి వాళ్ళ వాటిని తొలగించాలని కోరుచున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనెగండ్ల న్యూస్.